ఏ గవర్నమెంట్ కూడా బైజూస్ కంటెంట్ తీసుకోల అటువంటి బైజూస్ దగ్గర మన జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి సోదరులు బ్రోకరేజన్ చేసి ఈ టాబులు అలాంగ్ విత్ ఆ టాబుల్ తో పాటు బైజూస్ కంటెంట్ అంటే ఈ బైజూస్ కంటెంట్ ఈ టాబులను చూసి 8వ తరగతి పిల్లలు నేర్చుకోవాలి అలానే 8వ తరగతికి చదువు చెప్పే పిల్లలు కూడా టీచర్లు కూడా చెప్పాలి అని చెప్పి ఆయన ఉద్దేశం కానీ ఇందులో ఒక పెద్ద స్కామ్ దాగి ఉంది ఆ స్కామే ఇవాల సీఎం గారు తన జన్మదినం రోజున ఇనాగరేట్ చేయబోతున్నారు ఇది నా క్వశ్చన్ ఒకటే సీఎం గారికి మీరు బైజూస్ కంటెంట్ తీసుకొని సామ్సంగ్ ట్యాబ్ ఇస్తున్నారు పిల్లలకు మీ బైజూస్ కంటెంట్ సబ్ స్టాండర్డ్ అని చెప్పి రాజస్థాన్ గవర్నమెంట్ రిఫ్యూజ్ చేసింది అలానే దేశంలో మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ బైజూస్ కంటెంట్ తీసుకోవడంలా బైజూస్ ఏరైతే ప్రమోట్ చేస్తున్నారో అంకుర సంస్థ అంటారు తెలుగులో స్టార్టప్ ఈ బైజూస్ లో చాలా మంది ఏం చేశారంటే ఇతను మాటలు నమ్మి జపనీస్ గవర్నమెంట్ చాలా మంది అమెరికన్ గవర్నమెంట్ టీపీజీ గ్రూప్ చాలా మంది వెంచర్ క్యాపిటలిస్ట్ అందరూ పెట్టుబడి పెట్టారు కానీ తీరా చూస్తే బైజూస్ లో కంటెంట్ లేదు ఏమీ లేదు ఇతందర స్టఫే లేదు కేరళ గవర్నమెంట్ బ్యాన్ చేసింది తర్వాత కర్ణాటక గవర్నమెంట్ కూడా తీసుకోలా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏందంటే మీకు టీచర్స్ మీద కక్ష ఉండొచ్చు నేను కాదనను ఎందుకంటే మీరు చెప్పినట్టు వినలేదని కానీ మీ బైజూస్ లో వచ్చే కంటెంట్ లో మీరు ఒకసారి దయచేసి ఒక ట్యాబ్ తీసుకోండి స్టూడెంట్ దగ్గర బైజూస్ కంటెంట్ చూడండి దానికన్నా మన స్కూల్స్ లో చెప్పే టీచర్ల దగ్గరనే మంచి సబ్జెక్ట్ ఉంది ఈ 1466 కోట్ల రూపాయలు మీరు వృధాగా మీ స్వార్థం కోసం మీ అవినీతి కోసం మీరు చేసే ఈ తప్పుడు పని టీచర్లకు ప్రాణ సంకటం అయితా ఉంది ఒకటి ఇందులో రహస్యం దాగి ఉండేది ఏందంటే బైజూస్ అనే కంపెనీ పబ్లిక్ ఇష్యూ పోవాలని ఒక 9 నెలల కిందటనే ఈ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే కడప నుంచి ఉన్నారో వాళ్ళు నా దగ్గర కూడా వచ్చారు పార్టీలో చేరమని ఫస్ట్ లో ఆ రెడ్డి బ్రదర్స్ ద్వారా బ్రోకరేజ్ చేసుకొని మీరు మీతో అండర్స్టాండింగ్ పెట్టుకొని బైజూస్ ఈ డబ్బు ఏదైతే వస్తుందో ఆ డబ్బు వస్తుందని చెప్పి ఆ పబ్లిక్ ఇష్యూలో ప్రింట్ చేసుకొని పబ్లిక్ ఇష్యూలో పోయి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో బైజూస్ చేస్తా ఉంది ఇదంతా బైజూస్ మాయ తప్పితే విద్యార్థులకు చదువు వచ్చేది లేదు విద్యార్థులకు చదువు నేర్పించేది లేదు